అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ కాస్త అంటే రాజకీయంగా ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతోంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, చంద్రబాబు గారి శపథం నెరవేర్చుకునేందుకు ఆయన సీఎం అవ్వడానికి కార్యకర్తలు యాక్టివ్గా పనిచేస్తారు, న్యాయకులు యాక్టివ్ అవుతారు, కేసుల భయం వదిలేసి బయటకు వస్తారు అని ఒక హోప్స్ అంటే ఆశావహ దృక్పథంతో ఉంది. ఆశావహ దృక్పథం అనేది మంచిది ఏ రాజకీయ పార్టీలో అయినా. గడిచిన 2 సంవత్సరాల్లో లేనటువంటి పాజిటివ్నెస్ ఇప్పుడు టీడీపీలో క్రియేట్ అయింది. అందుకే చేరికలు కూడా టీడీపీలో ఊపు అందుకున్నాయి. చూసారా, గత నెలలో జీవీ రెడ్డి గారు వచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురంకి చెందిన నేత. అలాగే ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతం నుంచి కొంతమంది రెడ్డి సామాజిక వర్గ నాయకులు, ఆ తర్వాత కడప జిల్లాలో జమ్మనమడుగు నియోజకవర్గం నుంచి భూషణ్ రెడ్డి, నారాయణ రెడ్డి గారు ఇలా కొంతమంది టీడీపీలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. తర్వాత మొన్న షేక్ వలీ గారు, మాజీ ఐఏఎస్ అధికారి. సో ఇలా జాయిన్ అవ్వడానికి టీడీపీ వాళ్ళు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు టీడీపీలో జాయిన్ అవ్వడానికి. అయితే ఇప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక కీలకమైన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఒక రాజుగారు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన చేరడానికి ఒక పెద్ద కండిషనే పెట్టారు. ఆ కండిషన్ నెరవేరితే, ఆయన కనుక పార్టీలో చేరితే ఒక 2-3 నియోజకవర్గాల్లో టీడీపీకి ఊపు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మంచి వక్త. సో ఇంతకీ ఆ నాయకుడు ఎవరు, ఎందుకు చేరుతాడు, ఆయన పెట్టిన కండిషన్ ఏంటనేది కాస్త చూద్దాం. ఇంతకీ ఆ నాయకుడు ఎవరంటే విష్ణుకుమార్ రాజు, బీజేపీలో మాజీ ఎమ్మెల్యే, ఇంతకుముందు ఫ్లోర్ లీడర్. ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేగా 2014లో గెలిచారు టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా. 2019లో ఓడిపోయారు. అయితే ఆయన మీద మంచి ఇమేజ్ ఉంది, మంచి పేరు ఉంది, స్థానికంగా పట్టుంది, విశాఖ నగరంలో మంచి పరిచయాలు ఉన్నాయి, క్లీన్ ఇమేజ్ ఉంది, ఏదైనా సరే సూటిగా స్పష్టంగా ఉన్నట్టు మాట్లాడేస్తాడు అనే పేరుంది. ఆయనకు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడదు, వైసీపీ అంటే ఆయనకు పడదు. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా నెమ్మదిగా విమర్శిస్తున్నారు. టీడీపీని విమర్శించాల్సి వచ్చేసరికి చాలా దూకుడుగా విమర్శిస్తున్నారు. కానీ విష్ణుకుమార్ రాజు గారు మాత్రం ఎప్పుడు మాట్లాడినా వైసీపీకి బద్ధ వ్యతిరేకలా మాట్లాడతారు, బద్ధ టీడీపీ నాయకుల్లా మాట్లాడతారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోద్దని, అత్యంత అవినీతిమైన ప్రభుత్వం అని చాలా చెప్పారు. ఆయన లాస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి కూడా అడపదడప మీడియా ముందు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూనే ఉన్నారు. సో ఆయన టీడీపీలోకి రావడానికి సిద్ధం, ఎందుకంటే బీజేపీలో ఉండే ఆయనకు ఫ్యూచర్ లేదు, ఏపీలో బీజేపీకి ఫ్యూచర్ లేదు. పైగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం బీజేపీ ఒక మంచి ఘనకార్యాన్ని చేపట్టింది కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న బీజేపీ నాయకులు ఎవరో ఆ పార్టీలో ఉండడానికి ఇష్టపడట్లేదు. సో అందుకని విష్ణుకుమార్ రాజు గారికి ఇంట్రెస్ట్ ఉంది. ఆయన రావాలి అంటే ఒక కండిషన్ ఏంటంటే విశాఖ ఉత్తర నియోజకవర్గం సీట్ తనకి ఇవ్వాలి. ఇచ్చేయచ్చు కదా, ఈజీనే కదా అనుకుంటారేమో, కానీ అక్కడ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు. గంటా శ్రీనివాస్ గారు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు గారికి పట్టు ఉంది, సొంత పరిచయాలు ఉన్నాయి, సొంత వర్గం కొంత ఉంది. సో ఆ నియోజకవర్గం సీట్ తనకి ఇస్తానంటే ఆయన టీడీపీలోకి వస్తాడు. మరి ఆయనకి ఇస్తే గంటా శ్రీనివాసరావు గారిని ఏం చేయాలి, ఎక్కడికి పంపించాలి? సో అందుకు ప్రస్తుతం పార్టీ ఆలోచిస్తుంది. నిజానికి గంటా శ్రీనివాసరావు గారికి అలవాటే నియోజకవర్గాలు మారడం, పార్టీలు మారడం. సో అది లైట్ తీసుకోవచ్చు. ఆయన భీముల నుంచి పోటీ చేశాడు, అనకాపల్లి నుంచి పోటీ చేశాడు, విశాఖపట్నం వేరే చోట నుంచి పోటీ చేశాడు, ఇప్పుడు విశాఖపట్నం నార్త్లో ఉన్నాడు. రేపు పొద్దున్న విశాఖ దక్షిణానికి వెళ్ళొచ్చు, తూర్పు వెళ్ళొచ్చు, గాజువాకి వెళ్ళొచ్చు, భీములు వెళ్ళొచ్చు, అనకాపల్లి వెళ్ళొచ్చు, చోడవరం వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. గంటా శ్రీనివాసరావు గారు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత, నియోజకవర్గాలు మారుతాడు, పార్టీలు మారుతాడు ఆయన చాలా ఈజీగా. అటువంటి నాయకుడు ఎవరు లేరండి రాజకీయాల్లో ఉన్నప్పుడు. ఒకే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఓడినా గెలిచినా ఆ నియోజకవర్గం కోసమే, ఆ ప్రజల కోసమే అనేలా ఉంటారు. కానీ నియోజకవర్గం పోయినా పర్లా, పార్టీ మారలా పర్లా, నేను ఎమ్మెల్యేగా ఉండాలి, నాకు మంత్రి పదవి కావాలి అనుకునే నాయకుడు గంటా శ్రీనివాసరావు గారు. సో ఆయనకు నియోజకవర్గం మార్చి ఇవ్వడం టీడీపీకి పెద్ద సబ్జెక్ట్ కాదు. పైగా గడిచిన 2.5 సంవత్సరాల్లో ఇనాక్టివ్గా ఉన్న గంటా శ్రీనివాసరావు గారిని పంపించేయడానికి కూడా టీడీపీకి ఏమి ఇబ్బంది కాదు. విష్ణుకుమార్ రాజు అయితే బెటర్, ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలోని ఒక 3-4 నియోజకవర్గాల్లో ఈ సామాజిక వర్గ ఓట్లు బాగానే ఉంటాయి. అనకాపల్లి, తుని లాంటి ప్రాంతాల్లో కూడా ఈ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. దీంతోపాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆయన్ను పార్టీలోకి తీసుకోవడానికి రెడీయే.
కాకపోతే చిన్న చిన్న చర్చలు సంప్రదింపులు కండిషన్లు ఇవన్నీ కొన్ని ఉంటాయి కాబట్టి ఒక కొన్ని నెలల గడువు టైం పట్టవచ్చు ఆయన చేరడానికి సంబంధించి. ఇటువంటి కీలకమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కంటెంట్ నచ్చితే మరో 10 మందికో 20 మందికో దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.